పాదయాత్రగా వచ్చినప్పుడు నేను ఇరుపాలెంలో మా యొక్క ఉత్తైన రాటం తోటి నేను రాటం తిప్పుతున్నప్పుడు జగనన్న వచ్చి నా దగ్గర కూర్చొని నన్ను అడిగాడు, ఏందన్నా మీ సంగతులని. అన్నా, ముసల్మాన్ పింఛులు వస్తే ముసలాయన బాధపడుతున్నాడు, ముసలాని పింఛులు వస్తే ముసల్మా బాధపడుతుంది, మేము ఇద్దరు ముసల్మానమైన ఒకరికే పింఛను వస్తుంది అన్న, మా యొక్క కుటుంబాలు చాలా బాధపడుతున్నాయి, నాకు ఏదైనా మేలు చేయాలన్నా అని చెప్పాను. చెప్తే అన్నా, మన గవర్నమెంట్ వచ్చాక నేను ఆలోచిస్తాను అని చెప్పాడు. చెప్పి మన ఏలూరులో 17వ తారీఖున జరిగిన మీటింగ్ లో మా యొక్క చేనేత కుటుంబాల గురించి నేను చెప్పిన మాట మేరకు అన్న ఆలోచించి మగ్గముండా ప్రతి చేనేత కుటుంబానికి నెలకై 2000 రూపాయలు నేను ఉన్నాను, నేను ఇస్తాను అని అన్న జగనన్న ప్రకటించాడు. అందువల్ల మా యొక్క చేనేత కుటుంబాలు చాలా పింఛించే సంబంధం లేదు, మగ్గముండా ప్రతి ఒక్క చేనేత కుటుంబానికి నేను ఉన్నాను, నేను ఇస్తాను 2000 రూపాయలని మన జగనన్న ప్రకటించాడు. అందువల్ల మన చేనేతలందరూ జగనన్న గుర్తుకి, జ్ఞాన గుర్తుకి ఆమంతి కృష్ణమోహన్ గారు ఓటేసి జగనన్నను ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.